సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె 19వ రోజు చేరుకుంది. 19వ రోజు సమ్మె సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు మాట్లాడుతూ గత 19 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, వెంటనే ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మెను విరమించేది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు, ఆయాలు తదితరులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంగన్వాడీ ఉద్యోగులను